అందరికి నమస్కారం, నేను మీ కిరణ్ వర్మ. మనం ఈరోజు ఈ యొక్క పారాసైట్స్ గురించి తెలుసుకుందాం. మన జీవితంలో మూడంతుల్లో ఒక వంతు మనం ఈ యొక్క పారాసైట్స్ ని మనం చూస్తుంటాం. అయితే ఈ యొక్క పారాసైట్స్ అనేవి ఏంటి? పారాసైట్స్ అనేవి ఒక జీవించే ఆర్గానిజం లాంటివి. ఇవి వేరే ఒక హోస్ట్ ని చూస్ చేసుకొని వాళ్ళని ఎఫెక్ట్ చేసి వాళ్ళతోటే నివసించి వాళ్ళని పూర్తిగా ధ్వంసం చేసి అవి జీవిస్తుంటాయి. అయితే దీనివల్ల ఆ హోస్ట్ కి ఏ యొక్క ఉపయోగాలు ఉంటావు అంటే, మన బాడీలో ఉంటే మనకి బాడీకి ఎఫెక్ట్ అయ్యే ఈ యొక్క వైరసెస్ లాంటివి అనమాట మనతోటే ఉండి మనని చంపుకు తింటుంటుంటాయి. మనం పోతే అయ్యి పోతాయని వాడికి తెలిసిన సరే మనం పోయేంత వరకు ఊరుకొని మనతోటే మనం బతికేంత వరకు నివసిస్తుంటాయి. ఇవి కాస్త బ్యాడ్ పారాసైట్స్ అనే చెప్పచ్చు. కొన్ని పారాసైట్స్ మొక్కల్లో మనం చూస్తుంటాం. అవి మొక్కలకి ప్రోటీన్స్ ఇచ్చి వాటికి కావాల్సిన ప్రోటీన్స్ ఎక్స్చేంజ్ కింద తీసుకుంటుంటాయి. కానీ ఎక్కువగా పారాసైట్స్ అనేవి సొంతంగా ఏమి తయారు చేసుకో వేరే వాళ్ళకి సాయం చేయకుండా వాటికి కక్కుర్తి ఉండేటట్టు వేరే వాళ్ళ హోస్ట్ కి పడి వాళ్ళకి కావాల్సినవి తీసుకొని వాళ్ళపైన నివసిస్తుంటాయి, వాళ్ళకి ఇబ్బందులు కలిగిస్తుంటూ. కృష్టగోమ్ లీచ్ అనే ఒక పారాసైట్ అనేది మనం వీటిల్లో ఎక్కువగా చూస్తుంటాం. అయితే వీటిని టంగ్ బైటింగ్ ఆస్ట్రోపాడ్ అని కూడా అంటుంటాం. ఈ పేరులోనే మీరు విన్నారు, టంగ్ బైటింగ్ అని. అంటే ఇవి ఎక్కువగా నాలుకని పట్టుకొని నాలుక దగ్గర నివసిస్తుంటాయి. అయితే ఈ యొక్క సైమోట్స్ అనేవి మనకి ఈ యొక్క చర్మాన్ని అంతేకాకుండా ఈ యొక్క చేపల్ని ఎక్కువగా టార్గెట్ చేస్తుంటాయి. ఇవి చేపల యొక్క చర్మం అంతేకాకుండా వాటి యొక్క ఊపిరితిత్తులుండే గిల్స్ ఏరియాల్ని ఈ యొక్క నాలుకని ఎఫెక్ట్ చేస్తుంటాయి. ఇవి చాలా తక్కువగా చోటు ఉండే ఈ యొక్క చేపం యొక్క నోటి దగ్గరికి వెళ్ళి ఇవి ఎప్పుడైతే లార్వా రూపంలో ఉంటాయో అప్పుడే సముద్రంలో విహరిస్తూ ఇలాగ ఎప్పుడైతే చేప కనిపిస్తుందో చేప నోట్లో కానీ లేకపోతే డైరెక్ట్ గా ఆ గ్రిల్స్ లోకి వెళ్ళి అక్కడ నుంచి చేప నాలుక దగ్గర ఎవరైనా వాళ్ళ మిత్రులు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాయా లేదా చూసుకుంటారు. చేపకి మనకి నాలుకలు ఉండవు. అయితే చేపకి నాలుకలాగా కనిపించే బోనీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది, అక్కడ అతుక్కొని అక్కడ వాటి దగ్గర నివసిస్తుంటుంది. అక్కడ కానీ ఆ యొక్క స్ట్రక్చర్ దగ్గర కానీ వాళ్ళ బంధువులు ఎవరైనా కనిపిస్తే కొన్నిసార్లు అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే వాళ్ళ కోసం వేరే చేపల కోసం ఎత్తుక్కుంటాయి. అక్కడ కానీ ఖాళీ ఉందంటే మాత్రం వెళ్ళి ఆ చోటుని కబ్జా చేసి అక్కడ బోనీ స్ట్రక్చర్ దగ్గర వాటిని కరిసి అక్కడే ఉండిపోతుంటుంటారు. అయితే ఎప్పుడైతే అక్కడ సెటిల్ అయితాయో అక్కడ ఆ యొక్క ఆ చేపతోటే నివసిస్తుంటాయి. ఆ చేప శరీరం నుంచి రక్తంలో ఉన్న మెటీరియల్స్ వాటికి కావాల్సిన న్యూట్రియన్స్ ని ఇవి తీసుకొని పారాసైట్స్ అనేవి నివసిస్తుంటాయి. అయితే ఈ పారాసైట్ అలాగా చేపతో పాటు నివసిస్తూ వాటిని హామ్ చేస్తూ ఇలాగా మెల్లమెల్లగా పెరిగిపోతుంటుంటాయి. యొక్క సైజ్ పెరిగే కొద్దీ ఇవి కంప్లీట్ గా ఆడ పారాసైట్స్ కింద 3 సెంటీమీటర్లు పెరుగుతుంటుంటాయి. ఇవి ఈ యొక్క పారాసైట్స్ బ్రీడింగ్ టైం వచ్చేటప్పటికి మిగిలిన ఈ యొక్క చిన్న చిన్న పారాసైట్ లావాస్ అనేవి ఇలాగే మిగిలిన చేపల గ్రిల్స్ దగ్గరికి వెళ్ళి ఇవి ఖాళీగా ఉన్నాయా లేదో చూస్తే, ఖాళీగా లేకపోతే ఈ యొక్క ఫీమేల్ పారాసైట్స్ తో మేట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే కొన్నిసార్లు చేపల దగ్గర ఈ యొక్క పారాసైట్స్ ముందుగానే కబ్జా చేసి ఉంచిన మిగిలిన గిల్స్ దగ్గర ఇవి ఈ యొక్క మేల్ లార్వాస్ ని మనం ఎక్కువగా చూస్తుంటాం. దీనివల్ల ముందుగానే చేపకి వాటి యొక్క ఆహారం దొరకకుండా ఈ యొక్క చేప యొక్క లైఫ్ అనేది తగ్గిపోతుంటుంటుంది. ఈ యొక్క పారాసైట్స్ అనేవి గిల్స్ తో ఉండడం వల్ల ఈ యొక్క చేప యొక్క ఉపరితిత్తుల్ని ఎఫెక్ట్ చేయడం, చేప నీటిలో ఉన్నా సరే వాటికి నీటి అందలేనంత ఎక్కువగా ఈ పారాసైట్స్ పెరగడం, ఈ యొక్క చేప బతుకున్నంత వరకు ఈ పారాసైట్స్ వాటిని ఎఫెక్ట్ చేస్తున్నాయి. అంతేకాకుండా మీరు ఎప్పుడైనా చేపకి ఇలాగ పారాసైట్ లాంటివి చూసినట్టయితే మీ యొక్క అనుభూతిని మరియు అనుభవాల్ని మా యొక్క కామెంట్ సెక్షన్ లో మాత్రం తెలపడం మరవకండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరవకండి. నేను మీ కిరణ్ వర్మ, తిరిగి మరొక వీడియోతో మళ్ళీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.